ఈ వీడియోలో ఈ అమ్మాయిని చూడండి, అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది, ఆ కింద జారి పడుతుంది. ఆ జారి పడ్డ కారణంగా వీణ్ణి కూడా ఎత్తేస్తుంది. వాడు ఆ బకెట్ ఎత్తేసుకొని కింద పడతాడు. మళ్ళీ లేదో పని చూస్తే మళ్ళీ కింద పడి మళ్ళీ ఏడుస్తాడు. ఈ వీడియోలో చూడండి వాటర్ బాటిళ్లతో ఎలా కరెంట్ తయారు చేస్తాడో, వాటర్ బాటిల్లో ఉన్న వాటర్తో వాటర్ పోసి ఎలా తయారు చేస్తాడో కరెంటును మీరే చూడొచ్చు. ఇలా స్విచ్ పెట్టంగానే అలా వాటర్ వేస్తూ కరెంటు సప్లై అయ్యి బల్బు వెలుగుతుంది. చూడండి ఇతను పిండితో ఎలా మంచి పువ్వును తయారు చేస్తాడో చూడండి. ఇతనికి ఏం అవార్డు ఇవ్వాలో మీరే చెప్పాలి. ఇంత మంచిగా పువ్వు తయారు చేసినందుకు ఇతనికి ఏమనాలో మీరే చెప్పాలి. కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో చూడండి అమ్మాయి ఒక పిండి తీసుకొని ఆ పెనంపై వేసి ఎంత పెద్ద దోశ చేస్తుందో చూడండి. అది మరియు ఎంత స్పీడ్గా చేస్తుందో ఈ అమ్మాయి తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియోలో చూడండి కూరగాయలు మనం ఎంత సింపుల్గా కట్ చేయొచ్చు. మనం కూరతో చేతిని కోసుకోవాల్సిన అవసరం లేదు, కట్టుతో చేతిని కోసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో పెట్టి మనం ఇలా నొక్కగానే అలా అందులో నుంచి ఎలా బయటకు వస్తాయో కూరగాయలు ముక్కలు ముక్కలుగా మంచి మంచి షేప్ లాగా ఎలా బయటకు వస్తున్నాయో మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి వీడు కార్తో ఏమో చేద్దాం అనుకుంటాడు, కానీ వీడు ఇక్కడ నుంచి ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఆ సీసాలన్నింటినీ గుద్దేసి పలగొట్టేస్తాడు. ఈ పిల్లి తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఎలా తన బాడీని ఎలా అప్పుకుంటూ ఆ సలాకలో నుండి బయటకు వెళ్తుందో మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి వీడు ఒకడు కింద కట్టెను పట్టుకొని పైకి నీళ్ళ పెట్టుకొని ఉంటాడు. అయితే వెనక్కి ఒకడు వచ్చి ఆ కట్టె పైన ఎలా ఎక్కి ఎలా స్టంట్లు చేస్తున్నాడో మీరే చూడొచ్చు. ఒకవేళ ఆ కట్టె కింద పడితే వాడి పరిస్థితి ఏంటో మీరే ఆలోచించవచ్చు. కానీ వాడికి ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకొని ఎలా చేస్తున్నాడో మీకు తెలియాలి. చూడండి ఏదో ఒక బంగ్లాలో ఒక రూమ్ అనేది కాలిపోతుంది. అయితే ఆ రూమ్ అనేది ఆటోమేటిక్గా డేటా వచ్చేస్తుంది. పైనుంచి నీళ్ళు పడగానే ఆ రూమ్లో మంటలు మారిపోతాయి. ఇదే మన ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి మన ఫ్యూచర్లో వచ్చే బస్సు ఎలా వస్తుందో, పైనుంచి హెలికాప్టర్ లాగా వస్తుంది, కింద ల్యాండ్ అయ్యి మనుషులు ఎక్కించుకొని ఎలా ఎత్తుందో చూడండి. వీడియో కూడా చూడండి కీలిపు రకమైనందుకు డబ్బులు బొక్క అని వాటర్ బాటిల్ని తీసుకొని ఎలా కీలిలాగా మార్చేశాడో ఈ వీడియోలో చూడండి. వీడి తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియోలో ఈ స్కూటీని చూడండి ఎలాగా వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్తుందో వీడియోలో చూడండి. ఇలాంటి స్కూటీ ఎలా ఉంటుంది, మీకు కూడా ఇలాంటి స్కూటీ ఉంటే ఎలా బాగుంటుంది అనుకుంటున్నారా? ఈ వీడియోలో చూడండి వీడియో ఏదో పెయింటింగ్ వేస్తున్నాడు. పెయింటింగ్ వేసేదాకా చూడండి ఎలా వేస్తున్నాడో. అన్ని కలర్లు కలిపేసి గోడ పైన మంచి పెయింటింగ్ వేసేస్తాడు. వేసేసిన తర్వాత మొత్తం వేసేసిన తర్వాత చూస్తే అది ఒక మీదికి వచ్చే పాపులాగా ఉంటుంది. వీడి పెయింటింగ్కి హ్యాట్స్ ఆఫ్. వీడియోలో ఈమెను చూడండి నోటితో ఎలా దారాన్ని అల్లేస్తుందో. ఇంత స్పీడ్గా పనిచేస్తున్న ఈ అమ్మాయి కోసం ఒక లైక్ చేయండి. హ్యాట్స్ ఆఫ్ టు ఈ అమ్మాయికి. ఎలా స్పీడ్గా నోటితో దారాన్ని అల్లేస్తుందో చూడండి. మీరు బీర్ బాటిల్లో తాగడానికే పనికొస్తాయి అనుకుంటారు, కానీ వీడియోలో చూడండి బీర్ బాటిళ్లతో ఏకంగా ఇల్లే కట్టేస్తున్నాడు. వీడి తెలివికి హ్యాట్స్ ఆఫ్. బీర్ బాటిళ్లతో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉండొచ్చో కామెంట్ చేసి చెప్పండి. ఎలా ఉంటుందో ఇల్లు చూడండి ఇలా తయారు చేసేస్తారు.